మీరు చాలా ఫేవరెట్ అని చెప్పేసి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కూడా చెప్పారు. ఆయన పెద్ద ఇది. సో నాకు ఇష్టమైన పర్సన్ ఉపేంద్ర గారు, ఆయనలాగా సినిమాలు ఎవరు తీయరు అని చెప్పారు. ఆయన గొప్పతనం అది. ఇప్పుడు నేను ఫ్యాన్ ఆయనకి. ఆయన మేకింగ్, ఆయన ఆ స్టైలు, ఆ విజువల్ ఇది ఉంది కదా, ఎడిటింగ్ స్టైలు, ఆ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్, అదన్నీ ఎక్స్ట్రా యాటిట్యూడ్ తోటే. అవునవునవును. సో మీరు డైరెక్ట్ గా తెలుగులో ఎప్పుడు తీస్తున్నారు సార్? చూస్తాం, ఇప్పుడు యూఐ చేస్తున్నాను, అదే ఒక 4-5 లాంగ్వేజెస్ లో చేస్తున్నాము. ఇది అయిన తర్వాత అదే రిలీజ్. ఇప్పుడు యూఐ అని నామలాగా అది మన సాంగ్ రిలీజ్ చేసాము, ఒక ట్రోల్ సాంగ్ ఒకటి, తర్వాత ఒక టీజర్ రిలీజ్ చేసాము, ఒక ట్రైలర్ గీలర్ రిలీజ్ చేసి పబ్లిసిటీ మొదలు పెడతాను. ఆ టైంలో మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. నిజంగా కోయిన్సిడెంట్ సార్ ఇది, నాకు అదే అనిపిస్తుంది. మీరు మిమ్మల్ని కలిసిన తర్వాత అదే చెప్దాం అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో మీరు రామ్ గోపాల్ వర్మ గారు మీతో సినిమా తీయాలి అని అన్నారు, ఏమైంది సార్ ఆ సినిమా? అది కొంచెం నేను ఈ దీంట్లోనే చాలా ఎక్కువ టైం ఇది అయిపోయింది. ఇది ఏమంటే కొంచెం గ్రాఫిక్స్ వర్క్, సెట్ వర్క్ అవన్నీ చాలా ఉంది ఈ ఫిలిం లో. ఓకే. అది కొంచెం మనకి ఆర్ఆర్ కూడా మనకి ఇక్కడ చేయలేదు. మనం బుడాపెస్ట్ లో హంగేరీలో చేసాము. సో ఇదన్నీ చాలా టైం పడి, ఇది ఫినిష్ అయిన తర్వాత అది మాట్లాడాలి. ఓకే. అండ్ ఈగర్లీ అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పట్లోనే మీరు పాన్ ఇండియా స్టార్ స్టార్. అయ్యో, పాన్ ఇండియా స్టార్ మీరు. పాన్ ఇండియా మీరు చేశారు కమల్ హాసన్ సార్ మూవీస్ కానీ, అప్పట్లోనే మీరు పాన్ ఇండియా స్టార్స్. డెఫినెట్ గా పాన్ ఇండియా స్టార్స్. రజనీ సార్, కమల్ సార్, చిరంజీవి సార్, లేదు లేదు, ఏదో ఒక్క ఫిలిం మీరు ఆదరించి నాకు కొంచెం స్పాన్ ఎక్కువ ఇచ్చారు. ఏ ఉపేంద్రతో నాకు కొంచెం ఆ నేమ్ ఒక ఉంది సార్, వెయిట్ చాలా ఉంది.